बताइए, यहाँ पर आप लोग आते हैं, प्रार्थना करते हैं, किसी भी प्रकार का कोई दबाव आपके ऊपर? क्या नाम है आपका? मेरा चमेली नाम है। ये बताइए कहाँ से आती हैं? हम काशी में से पुरवा। किसी भी प्रकार का कोई दबाव? दबाव नहीं, हम अपने सैकड़ों की संख्या में हमारे साथ में भाई भी यहाँ पे मौजूद हैं, ये बात करते हैं। बताइए भैया, प्रकार का अगर किसी भी प्रकार का यहाँ पे कोई दबाव तो नहीं बनाया जा रहा है? स्वागतम। ఒక వీడియో చూపెడుతున్నానండి. ఈ వీడియో ఒకసారి మీరు చూడాలి, ఎందుకంటే ఈ వీడియోలో చాలామందికి డౌట్ అనేది క్లారిఫై అవబోతుంది. అవును, మన క్రిస్టియానిటీకి కొందరు ఒక ట్యాగ్ లైన్ పెట్టేశారు. ఏంటిదంటే ఫోర్స్ కన్వర్షన్, అంటే బలవంతపు మార్పిడి. మనుషులనంట డబ్బులు ఇచ్చి, ఏదో రైస్ ప్యాకెట్లు ఇచ్చి, అదేవిధంగా ఏదో కాస్త గిఫ్ట్లు ఇచ్చి మార్చేస్తున్నాము అని ఒక తప్పుడు ప్రచారం అనేది జరుగుతుంది. దీన్ని చాలామంది యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు, చాలామంది నిజంగా కూడా అనుకుంటున్నారు. ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో ఈ రిపోర్టర్ ఒక చర్చ్లో వెళ్ళి ఆ సంఘస్థుల దగ్గర అతడు అడిగిన ప్రశ్న ఏంటిదో, వాళ్ళు సమాధానం ఏ విధంగా అయితే ఇచ్చారో ఒకసారి ఈ వీడియోలో మీరు చూడాలి, తప్పకుండా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ కాకండి. हमको यहाँ आने से बड़ा लाभ है जी, शैतान से और हर एक दुख बीमारी से हमको सुरक्षित हम रहते हैं जी, घर परिवार हमारा सुरक्षित रहता है जी. आपके प्रचारक जी जो हैं, इनके ऊपर जबरन दबाव बनाया जा रहा है कि ये लोगों का धर्म परिवर्तन करवाते हैं? सर, हम हिंदू धर्म के हैं, कोई धर्म परिवर्तन नहीं करते हैं. यहाँ पर आप लोग आते हैं, प्रार्थना करते हैं, किसी भी प्रकार का कोई दबाव आपके ऊपर? क्या नाम है आपका? मेरा चमेली नाम है. ये बताइए कहाँ से आती हैं? हम काशी में से पुरवा. किसी भी प्रकार का कोई दबाव? दबाव नहीं, हम अपने सैकड़ों की संख्या में हमारे साथ में भाई भी यहाँ पे मौजूद हैं, ये बात करते हैं. बताइए भैया, प्रकार का अगर किसी भी प्रकार का यहाँ पे कोई दबाव तो नहीं बनाया जा रहा है? अभी यहाँ ये रिपोर्टर క్రైస్తవుడు కాదు, ఇతడు ఒక ఇండిపెండెంట్ రిపోర్టర్. ఆ ఏరియాలో ఫోర్స్ కన్వర్షన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇతడు కొన్ని వీడియోస్ అనేది తీయడం జరిగింది. అక్కడ ప్రజలలో పోయి ఆ ప్రజల కాడ ఫోర్స్ కన్వర్షన్ జరుగుతుందా లేదా అనే దాని కొరకు ఇతడు మైక్ కెమెరా తీసుకుని వెళ్ళాడు. సక్రో కి సంఖ్యా మే జో హే ఇషాయి ధర్మ కే ధర్మ గురు హే ఔర్ వో ధర్మ కో లేకర్ కే యహాన్ పర్ ప్రార్థనా హోతీ హై. ఆయే హమ్ ఉన్హీ సే మిల్తే హే ఔర్ జాన్తే హే యహాన్ పర్ కిసీ కే దబావ్ సే జనతా జో హే ఆతీ హే యా ఐసే ఆతీ హే. అక్కడ విన్న ప్రతి వ్యక్తి దగ్గర నుంచి సమాధానం ఏంటిదంటే, ఎవ్వరికీ కూడా ఫోర్స్ కన్వర్షన్ అనేది జరగలేదు. మీరు ఒకవేళ చూస్తే అక్కడ సుమారు 1000 నుంచి 2000 మంది వరకైతే ఉండొచ్చేమో. ర్యాండమ్గా పిక్ చేసి వాళ్ళందరినీ అడుగుతున్న ప్రశ్న, మీకు ఫోర్స్ కన్వర్షన్ చేశారా, బలవంతపు మార్పిడి మీకు చేశారా, మీకేమైనా ఇచ్చారా, మీకేమైనా దానికి మాయ మాటలు చెప్పి లేకపోతే మోసపు మాటలు చెప్పి మీ క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేపించారా, ఇలాంటి క్వశ్చన్స్ ఈ రిపోర్టర్ అనేది అడిగాడు. క్రైస్తవుడు ఒకవేళ ప్యాకెట్లకు డబ్బులకు లేకపోతే ఇంకా దేనికో అమ్ముడుపోతే, ఇప్పుడు అమ్ముడుపోతాడు, రేపు కూడా అమ్ముడుపోతాడు, అతనికి ధర్మం అనేది ఉండదు, అతనికి సత్యం అనేది తెలియదు. సత్యం అనేది ఒకటే, క్రీస్తుని అంగీకరించినాము, క్రీస్తుని మనసు పూర్తిగా అంగీకరించినాము. మేము బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతుకుతాము, లేదా క్రీస్తు కొరకైనా చేస్తాము. దీని తప్ప ఒక క్రైస్తవుడు ఏది ఆలోచించడు. ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీగా, ఎంత సున్నితంగా, ఎంత ఈజీగా వాళ్ళు సమాధానం ఇచ్చారో మనం ఈ వీడియోలో చూసాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను వీలైనంత వరకు షేర్ చేయండి. అదేవిధంగా వీళ్ళందరూ ఎంత ఖచ్చితమైన నిజము, అదేవిధంగా సమాజానికి ఒక చెంపదెబ్బ కొట్టేలాగా సమాధానం ఇచ్చినందుకు మీరు ఒక లైక్ అయినా చేయాలి. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ.